భట్టిగారికి నా రిక్వెస్ట్ ఏందంటే మొన్న ఏదో ఒక మంచి మాట వారు మాట్లాడినట్టు నేను చూసిన పేపర్లలో హౌస్లో లేను కానీ మన ఊరు మన బడి కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు నేను ప్రతిసారి అంటా ఉంటా అధ్యక్ష భట్టి విక్రమార్క గారు ప్రేమకు మేము నోసుకోలేదు ఒకడన్నా మా గురించి మంచి మాట చెప్పారు అని అంటా ఉంటా ఈసారి వారికి ఎందుకో కొంచెం దయ కలిగింది మంచి మాట కూడా చెప్పినారు వారు ఇందాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో జరిగినటువంటి ప్రయత్నాలలో భాగంగా వచ్చిన అనేక గొప్ప గొప్ప సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నాయో చాలా గట్టిగా వారు చెప్తా ఉంటే ఈ పక్కన సభ్యులు అంటున్న భట్టిగారు పార్లమెంట్ అయితే బాగుంటుంది ఈ అంశం పార్లమెంట్ ఇది అందరం కలిసి వారిని మన రాష్ట్రం పక్షాన పార్లమెంట్కి పంపాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రమోషన్ అధ్యక్ష డిమోషన్ ఏం లేదు అక్కడ అంత గట్టిగా వారు మాట్లాడుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే సభ్యులకు ఇమీడియట్ అభిప్రాయం ఏమొచ్చిందంటే ఈ సబ్జెక్ట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోపం మా మీద తెస్తే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మేము కాదు కాదు చేసేది మన దగ్గర ఉన్న ప్రైవేటు సంస్థల్ని ఎంతో కొంత కాపాడుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా చాలా అద్భుతంగా మనం కాపాడుతున్నాం అధ్యక్ష మన ఆర్టీసీ పరిరక్షణ కావచ్చు వారన్నట్టు సింగరేణి పరిరక్షణ కావచ్చు మన పరిధిలో ఉన్న మేరకి కాపాడుకుంటూ వస్తా ఉన్నాం ఈ నిధుల కోర్పులో అధ్యక్ష ఈరోజు నేను చెప్పే లెక్క కాదు ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డజన్ల కొద్ది విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తూ ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అధ్యక్ష ఇది నేను చెప్తలేదు ఏ ఒక్క అంశం రెండు అంశాలు కాదు ఆ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా వారి స్పీచ్లో చెప్పారు వారి ఆన్సర్లు కూడా చెప్పారు సభ్యులకు చాలా వరకు దాంట్లో సమాధానాలు వచ్చినాయి నేను ఆ వివరాల్లోకి పోను అధ్యక్ష కానీ అప్పులు అని ఏదైతే వారు అన్నారో ఈరోజున్నటువంటి విజ్డమ్ ఆఫ్ ఎకానమీలో ఈరోజున్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్లో అది అప్పు కింద పరిగణించరు అధ్యక్ష దాన్ని వనరుల సమీకరణ కింద పరిగణిస్తారు ఇందాక నేను మనవి చేసినట్టుగా వనరులు అనేటివి రకరకాల పద్ధతులలో వస్తాయి ట్యాక్స్ ద్వారా ట్యాక్సేతరంగా అట్లాగే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా ఆ వచ్చే దానిలో కూడా మనం ఇంత బ్రహ్మాండమైనటువంటి మన రాష్ట్రాన్ని ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నాం కరప్షన్ను అణిచివేసినాం ఎస్ డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకు ఇచ్చినాం ఇప్పటికే తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు 100% ట్రాన్స్పరెన్సీ సార్ ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ గారు వేస్తే మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ సెల్ ఫోన్లలో టంగ్ 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 అని మెసేజ్ వస్తుంది బ్యాంకులో జమ అయిపోతుంది దఫ్తర్కి పోయేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు ఇవరకు సల్యూట్ కొట్టేది లేదు పైరవి లేదు మధ్య దళారీలు మాయమైపోయినారు అట్లా అనేక విషయాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పారదర్శకత కూడా పెంచగలిగినాం మధ్యలో పిల్ఫరేజ్ తగ్గిపోయింది లీకేజ్ కూడా తగ్గిపోయింది అట్లాంటి అనేక సంస్కారవంతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలాన మన రాష్ట్రంలో ఉండే 29 మొన్నటి వరకు అధ్యక్ష కాశ్మీర్ యూటీ అయిన తర్వాత 28 రాష్ట్రాలు 28వ రాష్ట్రంలో అప్పులు చేసే క్రమంలో మన ర్యాంకు 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష మనకన్నా పైన 24 రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ అప్పు చేసినాయి అవర్ డెట్ పర్సంటేజ్ టు అవర్ జిఎస్డిపి ఇస్ ఓన్లీ 23% అధ్యక్ష 40% పైన ఉన్న వాళ్ళు ఉన్నారు 35 ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాజస్థాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉంది పంజాబ్ చాలా ఎక్కువలో ఉంది ఇతర రాష్ట్రాలు సరే సార్ 25th ప్లేస్లో మనం ఉన్నామంటేనే మనం చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం అధ్యక్ష అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమి లేదు దాని గురించి భట్టి విక్రమార్క గారు అస్సలు రంది పెట్టుకునే అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకొకటి కూడా ఆశించేది ఏంటంటే
ఇది చాలా ఇంపార్టెంట్ అకడమిక్ పాయింట్ అధ్యక్ష నేను చెప్పి బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం తప్పకుండా చర్చ జరగాలి డెఫినెట్ గా ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్ష ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కంట్రోల్ దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్షుడు